తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని కొత్తూరు గేటు వద్ద భారత రత్న బాబా సాహెబ్ భీమరావ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాజీ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రస్తుత మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారు స్వయంగా తన సొంత ఖర్చులతో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క విగ్రహం హైదరాబాద్ శ్రీశైలం హైవే మీదుగా మరియు ఫార్మసిటీ పోయే రోడ్డు సెంటర్లో అందరికీ ప్రజలకు అందుబాటులో కనిపించే ఈ మా విగ్రహాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేని విగ్రహం, బాబాసాహెబ్ అంబేద్కర్ కూర్చొని ఉన్న విగ్రహం, పార్లమెంటులో ఉన్న ఆ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను స్వయంగా నా నియోజకవర్గంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిన శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారు ఈ యొక్క విగ్రహాన్ని తన సొంత ఖర్చులతోని ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహ నిర్మాణం కోసం బేస్మెంట్తో పాటు దాని యొక్క ఖర్చులను కూడా నాయకులు కార్యకర్తలు ఇక్కడ స్థానికులు చాలామంది తన యొక్క సహకారం అందించడం జరిగింది. కుల్కులపల్లి మన యొక్క ఈ యొక్క మీర్ఖాన్పేట చెందిన నర్సింహులు గారు మరియు టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీసీలు నాయకులు, దళిత భోజన శ్రామిక యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గండు నరసింహ, ఎస్సీసీలు నాయకులు షాయిలు, అనేక మంది దళిత భోజన నాయకులు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు సంకల్పించి అనేక అహర్నిశలు కష్టపడి ఆ విగ్రహాన్ని తుది మెరుగులు దిద్ది సబిత ఇంద్రారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఆ విగ్రహము అందరికీ అందుబాటులో ఉండి చక్కగా కనిపించే విధంగా చూడదగినట్టుగా ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ చూడగానే రాజ్యాంగపు ఆ యొక్క ఫలాలను అందరికీ పొందే విధంగా కనిపించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అణగారిన ప్రజలందరూ చైతన్యవంతులు అయ్యి భారత రాజ్యాంగ ఫలాలు అందరికి చెందాలనే ఉద్దేశంతోని గౌరవనీయులు మాజీ విద్యాశాఖ మంత్రి మహేశ్వరం మండలం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి గారు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంద్రారెడ్డి గారి యొక్క ట్రస్టు నుండి ఈ నిధులను ఖర్చు చేయడం జరిగింది. అనేక మంది అహర్నిశలు కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అనేక ప్రాంత ప్రజలు ఈ రోడ్డు మీదంగా వెళ్ళే ప్రజలందరూ కూడా ఈ విగ్రహాన్ని వద్ద ఆగి తన యొక్క సెల్ఫీలు ఫోటోలు దిగి సంతోషం వ్యక్తపరచడం జరిగింది. ఇలాంటి విగ్రహాలు చాలా అరుదు. చాలా చక్కగా బాబాసాహెబ్ అంబేద్కరు కుర్చీలో కూర్చొని దర్జాగా భారత రాజ్యాంగ పదాలను ఈ ప్రజలకు బోధిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ విగ్రహము చాలా చక్కగా అందంగా ఉందనేది చాలామంది కొనియాడడం జరిగింది. ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చాలామంది కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో దళిత భోజనులు మరియు ఉమెన్ డేర్స్ క్లబ్ విద్యార్థులు, టీచర్సు, మేధావులు, కవులు, కళాకారులు, పార్టీలకు అతీతంగా అన్ని రంగాల వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.